దెయ్యం ఈ మాట వినగానే భయం పుడుతుంది. చీకటి వెళితే అదోలా ఉంటుంది. అట్లాగే మన వెనక ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు తరచుగా మనకు వినిపిస్తూ ఉంటే అక్కడ ఉండడానికి భయం వేస్తుంది. వీటన్నింటికి మించిన అనుభవాలు ఎదురైతే ఆ మనిషికి మాటల్లో వర్ణించడానికి వీల్లేనంత దడ పుడుతుంది. అటువంటి దెయ్యం గురించి, నెగటివ్ ఎనర్జీస్ గురించి మన చుట్టూ ఉన్నటువంటి ఆవరించుకున్న ప్రేతాత్మల గురించి, వీటన్నింటి గురించి ఎప్పుడూ వెతుకులాడేటటువంటి మనుషులు కొందరు ఉంటారు. వాళ్ళే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అండ్ ఘోస్ట్ హంటర్స్. దెయ్యాలు మనుషుల్ని వేటాడడం ఒకప్పటి కథ, దెయ్యాలని మనుషులు వేటాడడం ఇప్పుడు కథ. అలా వెళ్ళేటటువంటి ఘోస్ట్ హంటింగ్ పారాసైకాలజీ ఎక్స్పర్ట్స్ టీమ్ మనం కేవలం హాలీవుడ్లోనే చూసామనుకుంటాం, ఎందుకంటే ఎక్కువ భాగం మనకి అవే అందుబాటులో ఉంటాయి కాబట్టి. ఆ లోటు మన ప్రేక్షకులకి లేకుండా పారానార్మల్ సైకాలజీలో కొన్ని డిగ్రీలు పొంది ఉన్న కారణంగా కొన్ని రకాలైనటువంటి ఘోస్ట్ హంటింగ్స్కి నేను కొన్ని పదుల సంఖ్య కాదు వందల సంఖ్యలో చూస్తున్నాను. అటువంటి నిర్ణయాలను, ఆ కథలను, నేను ఎదుర్కొన్న అనుభవాలను, నా తోటి టీం ఎదుర్కొన్న అనుభవాలను మీతో షేర్ చేసుకునే అతి భయంకరమైన వేదికే ఈ నా హర్రర్ జర్నీలో. ఇక ఈ జర్నీలో మరొక మజిలీలోకి, మరొక స్టేషన్కి వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు రెడీయా? సో అందరికీ దెయ్యాల ప్రపంచం విక వికలతో ఆహ్వానిస్తోంది. ఇక ఇవాళ స్టోరీ మీ అందరికీ నచ్చుతుందని, కొంతైనా మీరు థ్రిల్ ఫీల్ అయితే లైక్ చేస్తారని, మన ఛానల్ ఎప్పటికప్పుడు కొత్తగా అందించేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ని మీరు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారని, సబ్స్క్రిప్షన్స్ రేట్ పెంచుతారని మనస్ఫూర్తిగా మీ నుంచి నేను ఆశిస్తూ మీ అందరికీ సమినయంగా కోరుకుంటున్నాను. ఇక కథని, అంటే అనుభవైక వేద్యమైనటువంటి భయానక అనుభవాన్ని ప్రారంభిద్దామా? ఈ సంఘటన మనకు చాలా సంవత్సరాల క్రిందట జరిగింది. అప్పుడు నేను పారానార్మల్ యాక్టివిస్ట్ని కాదు, తర్వాత ఘోస్ట్ హంటర్ని అంతకంటే కాదు, సర్వసాధారణంగా చదువుకుంటున్న స్టూడెంట్ని. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నానండి. డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను ఎదుర్కొన్న ఒక భయానకమైన అనుభవం మీతో ఇప్పుడు చెప్పబోతున్నాను. వీరడి. సో మా కాలేజ్ మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉండేదండి. ఒక్కోసారి మేము కాలేజ్ ఎగ్గొట్టి 4:00కే బయటకు వచ్చేసి అన్ని ఆటలు ఆడుకొని వెళ్ళటం అనేది సాధారణంగా ఉండేది. అలాంటి రోజుల్లో మా విమెన్స్ కాలేజ్లో మేము ఒక టీం ఉండేవాళ్ళం. దెయ్యాలు భూతాల సినిమాలను మాత్రమే ఎంజాయ్ చేస్తూ చూసే టీం ఉండేవాళ్ళం అండి. ఆ నలుగురం, మేము నలుగురం ఉండేవాళ్ళం. ఆ నలుగురం ఎవరో ఒకరి ఇంట్లో ఖాళీ అయిందంటే, ఇల్లు అంటే వాళ్ళ పేరెంట్స్ లేకుండా గనక మాకు ఇల్లు దొరికినట్లయితే, వెంటనే అప్పుడు వీడియో క్యాసెట్స్ దొరికేవండి, వాటిల్లో అత్యంత భయంకరమైన దెయ్యాల సినిమాలను తెచ్చుకొని ఇంట్లో ఏదైనా ఒక చిప్స్ లాంటివి చేసుకుని మేము దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి ఓ సంఘటన మా జీవితాలని వికృతమైన మలుపు తిప్పింది. అది ఎలాగో చెప్తాను, భయపడడానికి రెడీగా ఉండండి. మా ఫ్రెండ్స్లో ఒక ఆమె ఇల్లు, ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద బంగ్లా ఉండేదండి. ఎంత బంగ్లా అంటే, సుమారుగా
ఒక 10-15 కుటుంబాలు హ్యాపీగా ఉండిపోవచ్చు. అంత పెద్ద బంగ్లా. ఆ బంగ్లాని రోజు మేము చూస్తూ వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ మాకెప్పుడు ఇతరత్ర ఐడియాసు అక్కడ ఏముందో చూడాలన్న కుతూహలం ఎప్పుడు ఉండేది కాదు. అక్కడో బంగ్లా ఉంది. అయితే మమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటంటే జామ చెట్టు. వాళ్ళ కాంపౌండ్లో ఒక జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టుకి ఉన్నటువంటి కాయలు, మేము దెయ్యాల సినిమాలు పెట్టుకునేటప్పుడు ఆ కాయలు కూడా దొంగిలించి తెచ్చుకునేవాళ్ళు. అట్లాంటి ఒక ఇంట్రెస్ట్ తప్ప ఆ బిల్డింగ్ మీద మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ బిల్డింగ్కి ముందర అది చూస్తేనే తెలిసేదండి, చాలా ఓల్డ్ బిల్డింగ్, అందులో కరెంట్ సప్లై ఉందో లేదో కూడా మాకు తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడు అంత టైం పెట్టలేదు. కానీ ఆ ఇంటి గేటు చాలా పింపిరి పట్టేసి చాలా బీభత్సమైన గేటు ఒకటి ఉండేది, పాత గేటు. ఇంటి చుట్టూ మొక్కలు అవి ఉండేవి. అప్పుడప్పుడు ఎవరో ఒక మనిషి కనిపిస్తూ ఉండేవాడు. అక్కడ ఆ రోజుల్లో ఒక కారు ఉండేది, ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక కారు ఉండేది. ఆ కారుని అతను ఎప్పుడు కడుగుతూ ఉండేవాడు, అంతే మేము పట్టించుకునేది అన్నమాట. మేము ఒకసారి ఏం చేసామంటే అందులోకి వెళ్ళాలి అని అనుకున్నాం. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏవో చప్పుళ్ళు వినిపిస్తూ ఉండేవి. అది ఏం చప్పుళ్ళు, ఎందుకు అలాంటి చప్పుళ్ళు వినిపిస్తాయో, ఎవరో ఒక ట్రంక్ పెట్టే ఇనుప ట్రంక్ పెట్టే ఏదైనా ఉంటే అది నేల మీద లాగితే ఎటువంటి ఇరిటేటింగ్ సౌండ్ వస్తుంది, క్రీచ్ క్రీచ్ అట్లాంటి సౌండ్ తరచుగా వస్తుండేది. సో ఆ సౌండ్ విన్నప్పుడల్లా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం, అదేదో సినిమాలో లాగా ఆ బిల్డింగ్లో ఏదో జరుగుతోంది, అది ఏంటో మనం చూడాలి, అది ఏంటో మనం చూడాలి అని చాలా అనుకునేవాళ్ళం అండి. కానీ ఎప్పుడు మాకు ఆ ఛాన్స్ అయితే దొరకలేదు, టైం దొరకలేదు. ఒకనొక రోజు ఒక సండే నాడు మేము నిర్ణయించుకున్నాం ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలి అని. ఆ బిల్డింగ్లో మాకు ఎదురైన అనుభవం 24 సంవత్సరాల తర్వాత కూడా నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. అది కూడా కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంట్లో ఒకదాన్ని ఉన్నప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో ఎంత సాహసం చేశాం మేము అని. అక్కడ ఏం జరిగిందంటే అసలు ఆ ఇంటి ముందర దైవాధీనం అని ఒక చిన్న బోర్డు ఉండేదండి. అంటే రాతి పలక మీద దైవాధీనం అని ఉండేది. ఆ దైవాధీనం అన్నది బిల్డింగ్ పేరా, బిల్డింగ్లో ఉన్న మనిషి పేరా, వీ డోంట్ నో, మాకు తెలీదు. ఒక ఆదివారం నాడు, ఒక అమావాస్య ఆదివారం నాడు మేము చేసిన పని ఏంటంటే కంపల్సరిగా అందులోకి వెళ్ళాలి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత, మేము నిర్ణయించుకున్న తర్వాత అండి, ఆ పద్ధతిలో మేము తీసుకున్న నిర్ణయాల్లో ఒక దరిద్రమైన నిర్ణయం అది. మా దరిద్రం కొద్దీ అందులోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. ఆ రోజండి ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నేను మా ఇంట్లో చెప్పలేదు, మా ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో చెప్పలేదు. అంటే మాకేదైనా అయినా మా పీనుగులు కూడా దొరకవు ఎవరికి, ఎవరికి చెప్పలేదు. అందరూ ఎదురు చూడవలసిందే, అందరూ వెతుక్కోవలసిందే. ఎందుకు ఇంత ఘోరమైన లాంగ్వేజ్ వాడవలసి వచ్చిందంటే ఆ ఇన్సిడెంట్ అలాంటిది. ఆ సండే ఈవినింగ్ 4:00కి తుప్పర పడుతుండదు అండి, వాన తుప్పర పడుతుంది, డ్రిజిలింగ్ రెయిన్ పడుతుంది. పడుతున్నప్పుడు మేము అదంతా కూడా గేదెలు, తర్వాత కొంతమంది యాదవాజు ఉండేవారు అన్నమాట, పాల వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళకి మేము తెలుసు, అందులోకి వెళ్ళినట్టు తెలిస్తే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉండేది అక్కడ. ఎందుకు రిస్ట్రిక్టెడ్ ఏరియా? మరి రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే అందులో ఒక మనిషి కారు ఎందుకు కడుగుతాడు? దట్ ఈస్ ది ఇంటెన్షన్ మాకు వెళ్ళడానికి అన్నమాట. వెళ్ళడానికి నిర్ణయించుకుని లోపలికి వెళ్దాం. ఆ రోజు చూసాం అన్నమాట టీవీలో ఏదో మంచి సినిమా వస్తుంది. ఆ కారణం చేత, చినుకుల చేత, అంటే వర్షం పడడం చేత, ఎవరైతే గేదెల్ని పెంచుతున్నారో వాళ్ళు లోపల ఉన్నారు. ఇదే కదా అత్యంత అద్భుతమైన సమయం అని మేము గేట్ ఎక్కి దూకి వెళ్ళిపోయామండి నలుగురం. అందులో ఒక అమ్మాయి, ముగ్గురం లోపలికి వెళ్ళాము, ఒక అమ్మాయి బయట నిలబడి మాకు సిగ్నల్స్ అందించడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఎవరన్నా వచ్చినట్లయితే ఆమె చప్పట్లు కొడుతుంది లేదా ఈల వేస్తుంది. మాకు ఈల వేయడం అప్పట్లో వచ్చేదండి, అంటే మేము ఎట్లాగ అల్లరి పెట్టేవాళ్ళము ఆలోచించండి. అటువంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళాము, ముగ్గురం గేట్ దూకాము. తప్పుడు చేయకుండా వంగి 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 లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్తే ఆ కారు చూసాం. ఆ కారు చూస్తే మాకు మొట్టమొదటి షాక్ అదేనండి. ఆ కారుని చూసినప్పుడు మేము అనుభవించిన ఆ జర్క్ అనేది ఎట్లా ఉంది అంటే, ఆ కారుని ఇంచుమించుగా మనుషులు అనేవాళ్ళు వాడి కొన్ని దశాబ్దాలు అయింది.
దట్ వాజ్ ద మోస్ట్ స్పైన్ చిల్లింగ్ సీన్. వై? బికాస్ ఎవ్రీడే మేము చూస్తున్నప్పుడు, కాలేజీ నుంచి వెళ్తున్నప్పుడు ఆ కారు కడుగుతూ ఒక ఆయన పాముతూ తోముతూ ఉండేవాడు. అటువంటిది ఆ రోజు మేము చూసినప్పుడు ఆ కారు బూడిద, చెత్త చెదారం రాలిన ఆకులతో కప్పబడి ఉంది. దాని పేరు అంటే నంబర్ కానీ, దాని తలక కంపెనీ తలక ఇది కానీ ముందు ఉంటాయి కదండి, ఏమీ కనిపించడం లేదు. ఎప్పటిదో పాత చెవర్లే కారు అండి అది. అప్పుడు చెవర్లే కార్లు బాగా తీసేవారు మా నాన్నగారి టైంలో కారు అది. అది చూడగానే అందరం కూడా షాక్కి గురయ్యాం. లోపలికి వెళ్ళాలా వద్దా అని డౌట్ వచ్చింది. ఇంతవరకు వచ్చాం కదా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఆ కారుని ముట్టుకుంటే షాక్ కొడుతుందేమో అన్నట్టు దూరం నుంచి వెళ్ళాం. మరి రోజు తిరుగుతున్న మనిషి ఎవరు? అలా వదిలేయండి, అది మీకే వదిలేస్తున్నా. ఈ కారు కూడా అంత దరిద్రంగా ఉందేంటి? మరి రోజు కడుగుతున్నట్టు మాకు కనిపిస్తున్నది భ్రాంత, ఆలోచించండి, భయం వేస్తాం కదా. అట్లాగే లోపలికి వెళ్ళామండి. అక్కడ ఒక కటకటాలు అనేవారు పూర్వం మా భాషలో, అంటే గ్రిల్స్, గ్రిల్స్ డోర్ ఉంది. ఆ డోర్కి తాళం కప్పండి, ఎంత ఉంది. రోజు మా కళ్ళు ఏమన్నా దొబ్బయ్యా? కనిపించలేదండి రోజు. రోజు ఎవరో ఒకరు అక్కడ ఉన్నట్టు, మనుషులు మసులుతున్నట్టే మేము ఫీల్ అయ్యేవాళ్ళం. అది ఏమైందో, మా దరిద్రానికి మేము ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నామో తెలియదు కానీ ఇంత తాళం కప్పండి. ఆ తాళం కప్ప నిండా సీళ్లు వేసి ఉన్నాయి. సీళ్లు వేస్తారు చూడండి, ఇల్లు జప్తు చేసేటప్పుడు సీళ్లు వేస్తారే అలాంటి సీళ్లు ఉన్నాయి. ఆ తర్వాత దానికి ఏవో పసుపు రంగు ఎరుపు రంగు తాళ్ళు ఎప్పుడో కట్టేసి ఉన్నాయి. కట్టేసి ఉంటే నాకు ముందు వెలిగింది, ఇది ఇంత మంచి విషయం కాదు లోపలికి వెళ్ళడం అనేసి. మిగతా వాళ్ళతో చెప్పాను, అవునే వెళ్ళిపోదామే, ఎందుకో ఇవి చూసుకుంటే ఏదో భయంగా ఉంది నాకు, వెళ్ళిపోదామని. అంటే నీకు భయం ఏంటంటే నువ్వే పెద్ద దెయ్యాన్ని, నిన్ను చూసే మేమందరం వస్తాం అనుకుంటే ఇంతవరకు వచ్చిన తర్వాత పిరికి దానా అన్నారు. దాంతో నాకు కొంచెం పౌరుషం వచ్చి సరే లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. వాన జోరు అవుతుంది, ఉండుండి ఉరుముతుందండి, ఉరుముతుంది. వాతావరణం దెయ్యాల సినిమాల్లో లాగే భయంకరంగా ఉంది. లోపలికి వెళ్ళామండి. ఎలా వెళ్ళాము ఆ తాళం ఇదేనంటే, తాళం తగిలించి ఉంది. దట్ ఈస్ ద సెకండ్ మిరాకిల్, తగిలించి ఉంది. అది నెమ్మదిగా నేనే తీశాను ఇదే హ్యాండ్స్తో. తీసి పక్కన పెట్టి నెమ్మదిగా లోపలికి తలుపు ఇలా తోసానమాట. తలుపు తోస్తే ఒక ఇనప వాసన, తడిసిన గ్రిల్స్ నుంచి వచ్చే ఇనప వాసన వస్తుంది. అదొక రకమైన వాసన, స్టింక్ ఆ వాసన వస్తుందండి. అది లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నాలుగు మెట్లు ఉన్నాయి. నాలుగు మెట్లుండి మెయిన్ ప్రధాన సింహద్వారం ఉంది, దాని ముందరదనమాట ఇది. ఒక స్టెప్ లోపలికి వెళ్ళాము అనుకున్నాం. అనుకుని వెనక్కి తిరిగి చూసేటప్పటికి నల్లటి కారు మబ్బులు మొత్తం కమ్మేసి ఈవినింగ్ 4:30కే 7:00 లాగా ఉంది వాతావరణం. దాంతో మాకు వెన్నులో ఏదో పేరు తెలియని పురుగులు పాకుతున్నట్టుంది. అనవసరంగా వచ్చాం మనం, వెళ్ళిపోతే బాగుండు అని. వెనక్కి తిరిగి చూద్దామా అన్న ఆలోచన కూడా ఎవరికీ ధైర్యం లేదు. ఎందుకు వెళ్ళామన్నది తెలియదండి. లోపలికి వెళ్ళాం. లోపలికి ఇంకొంచెం లోపలికి వెళ్తే పెద్ద సింహద్వారం ఉంది. ఆ సింహద్వారం మెట్ల మీద నుంచి ఇంత దెబ్బకాయ, పసుపు రంగులో ఉన్న దెబ్బకాయ, పచ్చళ్ళు పెడతాం చూడండి, ఆ పసుపు రంగులో ఉన్న దెబ్బకాయ ఆ 5 మెట్ల నుంచి ఠాక్ 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 మా కాళ్ళ దగ్గరికి. మీరు నమ్మరు, అంతే ఇంకా. కొన్ని మాటలు నేను మాట్లాడకూడదు లేడీని కాబట్టి, అంతే. ఎక్కడో కొట్టింది మాకు, 116 degrees వచ్చింది ఒక్కొక్కరికే. ఆ కాయ ఎవరు విసిరినట్టు, ఎందుకు విసిరినట్టు, ఆ కాయను ముట్టుకోవచ్చా, ముట్టుకుంటే మాకు ఏదైనా అవుతుందా అని ఆలోచించి ఇది కూడా ఎలాగ వెళ్ళిపోదాం పదే. ఇంకా మిగతా వాళ్ళు నన్ను మాట్లాడనివ్వట్లేదు, వెళ్ళిపోదాం పదే, వెళ్ళిపోదాం పదే అని. లేదు, ఇంతవరకు వచ్చాం కదా, కాయతో స్వాగతం చెప్తున్నాడు లోపల ఉన్నవాడు ఎవడో. ఇంటి పేరు దైవాధీనమో, ఇంట్లో ఉన్నవాడు దైవాధీనమో, మన బతుకులు దైవాధీనమో తర్వాత సంగతి. వెళ్దామని చెప్పి తెగించి లోపలికి వెళ్ళి తలుపులు తోద్దామని ట్రై చేసామండి. రాలా, రాకపోతే ఈ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల దారి ఉంటుంది కదా వెళ్దాము అనుకుని స్ప్లిట్ అయ్యాము. అక్కడ స్ప్లిట్ అయ్యి నాతో ఒక అమ్మాయి ఇచ్చి నేను కూడా వస్తానని, నీతో పాటు మళ్ళీ ముగ్గురం వచ్చేసి. నేనేమన్నాను అలా కాదు, అలా అయితే ముగ్గురం ఎక్కడైనా ఇరుక్కుంటాం,
మీరిద్దరు ఇలా వెళ్ళండి, నేనైతే ఇలా వెళ్తాను అని చెప్పేసి కథవ సినిమాలు ఎక్కువ చూసి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయండి. ఏజ్ అలాంటిది, అప్పుడున్న జోష్ అండ్ ధైర్యం కొన్నాళ్ళిపోతుండదు. వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఇలా వెళ్ళారండి మా క్లాస్మేట్స్, నేను ఒకదాన్ని ఇటువైపు వెళ్ళాను రైట్ సైడ్. వెళ్ళి అక్కడ ఒక పెద్ద గది ఉంది, ఆ గదికి తలుపు లేదన్నమాట, అంటే పోయింది తలుపు, పాడైపోయింది ఆ తలుపు లోపల నుంచి వెళ్ళాను. ఆ తలుపు లోపల నుంచి ఎందుకు నేను ఆ తలుపు లోపల నుంచి వెళ్ళానంటే సినిమాల్లో చూపించినట్టు వెంటనే తలుపు టక్కన పడిపోదు కదా అనేసి తలుపు లేని చోటు. వాళ్ళకే అక్కడ తలుపులు లేవండి. లోపలికి వెళ్ళాము, పెద్ద విశాలమైన వరండాలు ఉన్నాయి, అందులో నుంచి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత వరుసగా గదులు ఉన్నాయి. ఆ గదులు దాటుకొని వెళ్తున్నప్పుడు నాకు ఎవరో చెవి దగ్గర వేడి గాలి ఊదినట్టు అయింది అని. వేడి గాలి ఊదినట్టు అయ్యేటప్పటికి నాకు ఒక రకమైన భయం కలిగింది. ఇంత చలి వేస్తుంది, అసలే పళ్ళు కటకట కుట్టుకుంటున్నాయి, అంత చల్లగా ఉంది వాతావరణం, టూ కూలింగ్ అలాంటిది. ఎందుకు ఎవరో చెవి దగ్గర అనగానే టక్కని ఇలా వెనక్కి తిరిగి చూసాం. వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఇక్కడ ఎవరూ లేరు, ఎవ్వరూ లేరు. ఇంకొంచెం ముందుకెళ్ళాం, ఇంకొంచెం ముందుకెళ్ళి చూసేటప్పటికి ఒక గది తలుపు ఇలా తీసిందండి, కొద్దిగా ఇట్లా తీసింది, కొద్దిగా సైడ్ బై సైడ్ ఇలా తలుపులు ఇలా తీసున్నాయి. తీసుంటే ఆహా అనుకుని మెల్లిగా అటువైపు రెండు అడుగులు వేసానండి. రెండు అడుగులు వేసేటప్పటికి ఠాక్ ఠాక్ ఠాక్, యాజ్ ఇట్ ఈస్ దెబ్బకాయ. లోపల ఎవడైనా కూర్చుని దెబ్బకాయలు విసురుతున్నాడా ఏంటి అన్న ఫీలింగ్ వచ్చిందండి. అంటే జనరల్గా ఎవరికైనా అదే ఆలోచన వస్తుంది, కానీ ఆ రావడం కూడా ఒక గొంతు, రెండో గొంతు, మూడొక జంప్ అలాగనమాట, అలా వస్తుంది ఆ కాయ. ఇలా పారేసినట్టు రావట్లేదు, జనరల్గా ఇలా వేస్తే అలా సాఫీగా వచ్చేస్తాయి దొర్లుకుంటూ, అట్లా రావట్లేదు, ఠాంగ్ ఠాక్ ఠాక్ వస్తుంది. ఇదేంటిది ఇలా ఉంది అనేసి అక్కడ తలుపులు చూసి ఎలాగొచ్చాం కదా చూద్దాం అని చెప్పేసి లోపలికి ఆ తలుపు మీద ఇలా చెయ్యిలా వేయబోయానండి. తలుపు మీద చెయ్యిలా వేయబోయేసరికి సౌండ్ మర్మరింగ్ గుసగుసలు చెవిలో, ఆ తర్వాత అన్నారు ఎవరో, ఎవరో కాళ్ళు రెండు కాఫ్ మజిల్స్ దగ్గర, యాంకిల్స్ దగ్గర పట్టుకొని లాగినట్టు అనిపించిందండి. అక్కడ ఏ తడి లేదు, ఎవరు లాగుతారు నాకు స్పర్శ కూడా తెలుస్తుంది, ఎందుకు అట్లా అవుతుంది, ఏదో దెయ్యం పట్టేసిందని చెప్పి భయం వేసిందండి. ఎప్పుడైతే భయం మనసులో ప్రవేశించిందో ఇంకా మనిషికి సగం బలం పోయినట్టే. ఇంకా అక్కడి నుంచి లేవాలని ప్రయత్నిస్తున్నానండి పారిపోవడానికి, గట్టి గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు నాకు ఎలాంటి ధైర్యమూ లేదు, గట్టి గట్టిగా అరుస్తున్నాను, ఏడుపు వచ్చేస్తున్నది. కాలేజ్ గర్ల్స్ కదండి మేము, మాకు పెద్దగా ఏమీ తెలియదు కూడా. గట్టి గట్టిగా అరుస్తూ మేము వెళ్ళిపోతాం, ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు వదిలేసి ఇట్లా అరుస్తున్నాను. అరుస్తూ ఉంటే ఎంత అరుస్తున్నా సరే నేను ఇంచు కదలలేకపోతున్నాను.